ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఈ దేశ మూలవాసులైన దళితులు, గిరిజనులు, బీసీ ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు. ఈ సర్జికల్ స్ట్రైక్కి ఈ ఎన్నికలను క్షేత్రంగా వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. దేశం అత్యంత ప్రమాదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంది. రాజ్యాంగం యొక్క మూల స్తంభాలైన రిజర్వేషన్ల ప్రక్రియ నుంచి సోషల్ ఫ్యాబ్రిక్ను అంతా కూడా దెబ్బతీసి ఈరోజు ఈ రకమైన కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టడానికి మేము ప్రయత్నం చేస్తుంటే రాహుల్ గాంధీ గారి మీద అమిత్ షా, నరేంద్ర మోడీ గారు అసలు ఏ రకమైన దాడులు చేస్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆడబిడ్డల మెడలో ఉన్న తాళి పుస్తలు కూడా గుంజుకుంటారు, మీ ఆస్తులను గుంజుకొని ఇతరులకు పంచిపెడతారు, మీకు రెండు ఇళ్ళు ఉంటే ఒక ఇల్లు గుంజుకుంటారు. ఇట్లాంటి విచక్షణారహితమైన ఆరోపణలు చేయడమే కాకుండా బాధ్యతారహితంగా ఒక ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ భారతదేశంలో ఎక్కడైనా సాధ్యమవుతుందా? తండ్రి ఆస్తి కొడుక్కి ఇవ్వాలంటే కూడా తండ్రి విరాసతి ఇస్తే తప్ప ఆస్తుల బదిలీ జరగడం లేదు. అన్నదమ్ముల ఆస్తుల పంపకాలలో కూడా పెద్ద మనుషుల ముందు సరైన విధంగా పంపకాలు జరిగి సబ్ రిజిస్ట్రార్లో రిజిస్ట్రేషన్ చేస్తే తప్ప అన్నదమ్ముల ఆస్తుల పంపకాలు కూడా జరగడం లేదు. పూచిక పుల్లైనా నయా పైసైనా చట్టబద్ధంగా బదిలీ చేస్తే తప్ప, ఒప్పుకొని ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెడితే తప్ప ఈరోజు బదిలీ ప్రక్రియ ఈ దేశంలో జరగదు. ఇంత పకడ్బందీగా చట్టాలను రాసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఎవరు కష్టార్జితం వాళ్ళదే, ఎవరు సంపాదించింది, నిన్ననే సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, భార్య ఆస్తి కూడా, భార్య సంపాదించిన ఆస్తిని భర్త ఏదైనా అత్యవసరంగా వాడుకుంటే కూడా మళ్ళా భర్త తిరిగి భార్యకి ఇవ్వాల్సిందే, భార్య ఆస్తి మీద భర్తకి ఎలాంటి అధికారం లేదని నిన్నగాక మన సుప్రీంకోర్టు, నిన్నగాక మన న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పు ఇచ్చినాయి. అంటే భార్య ఆస్తిని కూడా భర్త తీసుకోవడానికి చట్టంలో అనుమతి లేదు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే కూడా భార్య అనుమతి తీసుకోవాలి, మళ్ళీ భార్య అడిగిన వెంబడే వెనక్కి ఇవ్వాలని ఇంత స్పష్టమైన నిబంధనలు మన న్యాయస్థానాలు చెప్తుంటే ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్రలో భాగంగా కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ గారి మీద విష ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలి అని వాళ్ళొక వికృత రాజకీయ క్రీడకు తెరలేపినరు. ఈరోజు మేము స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాం, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, ఆర్ఎస్ఎస్ యొక్క మనువాద సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ అమలు చేయడానికి, రిజర్వేషన్ రహిత దేశంగా ప్రకటించడానికి 400 సీట్లు కోరుకుంటున్నారు. అందుకు ఆర్ఎస్ఎస్కు బలమైన కారణాలు ఉన్నాయి. హిందువులల్లా కులాలు ఉపకులాలుగా ఉంటే హిందువులు మొత్తం ఏకంగా ఉన్నారని చూపించడానికి ఇబ్బంది వస్తుంది. కాబట్టి హిందూ జాతిలో దళితులుగా, గిరిజనులుగా, బీసీలుగా, ఓబీసీలుగా, బీసీ ఓబీసీల ఉపకులాలు, దళితుల ఉపకులాలు, గిరిజనుల ఉపకులాలు ఉంటే ఇవి వివిధ తెగల కింద వస్తే ఈ మొత్తాన్ని ఒక హిందూ సమాజంగా చూపించడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి రిజర్వేషన్లను అన్నిటినీ రద్దు చేసి ఈ మొత్తం హిందూ సమాజం అని చూపించాలన్న ఆలోచనతోని ఆర్ఎస్ఎస్ తమ ప్రణాళికను సిద్ధం చేసింది. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రణాళికను బీజేపీ అమలు చేస్తుంది. 3BTC కావచ్చు, 370 Article కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, కశ్మీర్కు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇతర ఎన్నో విషయాలు ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానాన్ని గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ, అమిత్ షా గారు అమలు చేసుకుంటూ వచ్చిండ్రు. ఇది గతము, మన కళ్ళ ముందర ఉన్న ప్రత్యక్ష ఆధారాలు. ఇక వాళ్ళు మళ్ళీ వచ్చినా సరే రాకున్నా సరే ఏకంగా రాజ్యాంగం యొక్క సమూలమైన మార్పు చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర, రిజర్వేషన్లను రద్దు చేసే విధానాన్ని తద్వారా దళితులను, గిరిజనులను, బీసీలను, ఓబీసీలను,
శాశ్వతంగా దెబ్బతీసి కార్పొరేట్ కంపెనీల ముందు కట్టుబానిసలుగా నిలబెట్టాలన్న ఆలోచన. ఇది ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ విధానం, ఈనాడు అదానీ అంబానీల యొక్క కొనసాగింపు విధానం. ఆ కొనసాగింపు విధానాన్ని అమిత్ షా, నరేంద్ర మోడీ గారు స్పష్టంగా అమలు చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు లేదా బీజేపీ నాయకులు ఎవరెంత మాట్లాడినా ఎందుకు నరేంద్ర మోడీ, అమిత్ షా గారు మేము ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ రిజర్వేషన్ రద్దు చేయము, ఈ 50% క్యాప్ తొలగించి మేము బీసీ జనాభాను లెక్కించి, బీసీ జనాభాను ఎందుకు లెక్కించాల్సి వస్తుంది? స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది 27% బీసీ రిజర్వేషన్లను పెంచాలి అని అంటే వాళ్ళ జనాభాను లెక్కించి జనాభా ఆధారంగా 27% పెంచండి, టోటల్గా వర్టికల్గా 50% మీరు పైకి పెంచాలి అంటే ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్నది, మిగిలిన బీసీ జనాభాను ఓబీసీ జనాభాను లెక్కించి ఆ లెక్కల ప్రకారం మీరు 50% పైన రిజర్వేషన్లు పెంచడానికి అవకాశం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది చారిత్రాత్మకమైన అవసరం, బీసీ జనాభా లెక్క కట్టడం. ఎందుకు అనంటే బీసీ ఓబీసీ రిజర్వేషన్లను 27% నుంచి పైకి పెంచాలి అని అంటే వాళ్ళ జనాభాను లెక్కించాలి. వాళ్ళ జనాభాను లెక్కించినప్పుడు మాత్రమే రాజ్యాంగం కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళ రిజర్వేషన్లను 27% నుంచి పైకి పెంచడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ జనాభాను లెక్కించాలి, బీసీ జనాభాల దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి అని మేమంటుంటే ఒకవేళ ఆ లెక్కలు పెడితే రిజర్వేషన్లను పెంచాల్సి వస్తుంది. మేము రిజర్వేషన్ల రద్దు విధానానికి ఇది విఘాతము అని చెప్పి ఈరోజు బీజేపీ కుట్ర చేసి బీసీ జనాభాను లెక్కించకుండా ఈ దేశంలో ఉన్న అన్ని రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది. ఎక్కడ కూడా ఈరోజు వరకు ఏ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చెయ్యము, వాళ్ళ జనాభా దామాషు ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. ఈరోజు మేము చేసే ఆరోపణ మీద కూడా ఎక్కడ కూడా వాళ్ళిద్దరు స్పందించడం లేదు. స్థానిక నాయకులు ఏదేదో కల్లిపల్లి కబుర్లు చెప్పుకుంటా తిప్పుకుంటూ వచ్చి